నాతో పాటు యాత్రలో ఉన్నటువంటి మా సోదర సోదరిమణులు అంటా ఉన్నారు అన్న మీ రోజు పుట్టినరోజు కదా కుటుంబంతో మీ పుట్టినరోజు గడపొచ్చు కదా ఇంత అవసరమా ఈ యాత్రలో ఈ రోజు కూడా అని చెప్తా ఉన్నాను నేను ఒకటే స్పష్టం చేస్తా ఉన్నాను ఇవాళ ఇంత పెద్ద కుటుంబం నా ముందు ఉన్నాక ఇంత పెద్ద కుటుంబ సభ్యులతో సమక్షంలో ఆ యొక్క ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పొంది ఆ భాగ్యం ఆ లక్ష్మీ నరసింహస్వామి గారు నా పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇంత పెద్ద కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడం నిజంగా నా జన్మ ధన్యమైందండి వాస్తవంగా ఈ యాత్ర ఒక మార్పు కోసం చేపట్టిన యాత్ర భారతీయ జనతా పార్టీ 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పాపాలను ప్రక్షాళన చేయడానికి ఒకవైపు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తన పనితీరు వల్ల తను చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల పేదల సంక్షేమం ఒక సంకల్పం తీసుకొని పరితపిస్తూ ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను ఈ పేద వర్గాలకు సేవ చేయాలనే ఒక తలంపుతో ఆహార నిశలు కృషి చేస్తూ పేదల పెన్నిదిగా మారింది నరేంద్ర మోడీ ఎవరు ఈ నరేంద్ర మోడీ అంటే ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన కుటుంబ పోషణ కోసం ఛాయమ్ముకున్న వ్యక్తి తన తల్లి పొరుగిళ్లలో కూడా పనిచేసి ఆ కుటుంబాన్ని పోషించిన వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా అయిన తర్వాత వారు ఒకటే చెప్పారు ఈ దేశంలో పేదరిక నిర్మూలన పేరు మీద పేదల ఓట్లు పొందారు తప్పితే వాళ్ళ జీవితాల్లో కనీసమైనటువంటి మార్పులు తీసుకురాకుండా వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసి నేతల తలదాతలు మారాయి కానీ ఈ పేదల యొక్క మరి జీవితంలో కనీసమైన వెలుగు నింపే ప్రయత్నాలు చేయలేదు కాబట్టి 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అందులో మరీ ముఖ్యంగా ఒకే కుటుంబం నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియమ్మ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ భవిష్యత్తులో ఏ గాంధీ ఒక ప్రశ్న మరి ఉద్ధరించిందేమి చేసిందేమిటి సాధించింది ఏమిటంటే 130 కోట్ల జనాభాలో 60 కోట్ల మంది ప్రజలకు కనీసమైన మరుగుదొడ్డి లేకుండా మల మూత్రాలు విసర్జన చేయడానికి ఒక 4 గోడలు కట్టించేటువంటి పాపాన పోలేదంటే ఆ పాపాలను ఈరోజు దేవుడు కూడా క్షమించాడు ఏ అక్కా చెల్లెలైతే వాళ్ళ వాళ్ళ ఆత్మ గౌరవంతో ముడిమడినటువంటి ఈ అంశం ఇది తమ కాళ్ళ కృత్యాలను తీర్చుకోవడానికి సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి వాళ్ళ పల్లెల్లో పట్టణాల్లో పేద దళిత వాడల్లో బలహీన వర్గాలు బడుగ వర్గాలు పేద వర్గాలు నా అక్క చెల్లెలు ఇంకా బహిర్భూమిని వేదికగా వాడుకొని తమ కాళ్ళ కృత్యాలు తీర్చుకొని దుస్థితి ఇంకా చెంబు పట్టుకోమని పోయే గ్రామాల్లో దుస్థితి కొనసాగుతుంటే ఆవేదన చెంది నరేంద్ర మోడీ గారు ఎర్ర కోట నుంచి నా అక్క చెల్లెల మరి ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్ల కార్యక్రమాలు నిర్మాణం చేయాలి అని చెప్పి పిలుపునిస్తే 60 సంవత్సరాల్లో 6 కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఆ యొక్క మరుగుదొడ్లు నిర్మిస్తే 4 సంవత్సరాల లోపలనే 7 కోట్ల 50 లక్షల మందికి ఇవాళ మరుగుదొడ్లు నిర్మించి 12,000 రూపాయలు కేంద్రం నిధులు కల్పించి ఆ రకంగా ఇవాళ నా అక్క చెల్లెల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపినటువంటి పేద బాంధవుడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ అదే రకంగా వారు చెప్పారు నేను చిన్నప్పుడు నా తల్లి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు పడ్డ కష్టాలు చూశాను నా తల్లి కళ్ళలో ఆ పొగ ముసుగులో నీళ్లు చూసి చలించిపోయినాను కానీ ఎర్ర కొట్ట నుంచి చెప్తా ఉన్నాను ఇవాళ ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఏ తల్లి కళ్ళలో కూడా వంటింట్లో రాకూడదు ఆ పొగ ముసుగులో వంట చేయకూడదు చెప్పి ఉచితంగా ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి 4 కోట్ల మందికి ఇవాళ గ్యాస్ పంపిణీ చేస్తూ ఉంటే ఇవాళ పేద గ్రామాల్లో పేదలుండే గ్రామాల్లో పల్లెల్లో ఇవాళ 4 కోట్ల మందికి గ్యాస్ పంపిణీ చేసి తెలంగాణలో దాదాపు 3 లక్షల మందికి ఇవాళ
గ్యాస్ మంజూరు చేసి 25 లక్షల మందికి ఇది వర్తిస్తాను నా ఎస్సీ ఎస్టీ సోదరులకు వెనుకబడ్డ వర్గాలకు అని చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. ఈ రకంగా ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, అమ్మాయి పుట్టి ఆడపిల్ల అయ్యో పాపం అని ఇక్కడ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎందుకనే మహిళల గురించి మాట్లాడుతున్న వల్ల నరేంద్ర మోడీ ఈ మహిళల యొక్క సంక్షేమం కోసం, మహిళల యొక్క సాధికారికత కోసం చేసినటువంటి పనులు కొన్ని మచ్చగా మీ ముందు పెడితే నాకు ఒక తృప్తి కలుగుతుంది. కాదు సుకన్య సమృద్ధి యోజన పేరు మీద అమ్మాయి పుట్టి అయ్యో పాపం అని ఇక్కడ రోజులు అటువంటి నరేంద్ర మోడీ అమ్మాయి పేరు మీద 1000 రూపాయలు కట్టే నెలకు మీరు కట్టే డబ్బు సొమ్ము 1,68,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వము పోస్ట్ ఆఫీసుల ద్వారా మీకు ఆ అమ్మాయి పెళ్ళిడికి వచ్చే సమయానికి 650,000 రూపాయలు ఆ అమ్మాయి పేరు మీద ఇస్తూ ఉంటే ఇవాళ బేటీ బచావో బేటీ పడావో, పేద గర్భిణీ స్త్రీలు ఇవాళ ప్రసూతి కోసం దవాఖానాలు పోతే ఏ విధంగా ఇవాళ డబ్బులు 50,000, 60,000, 1,00,000 రూపాయలు అటువంటి వాళ్ళ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, ఆ తల్లి బిడ్డకు పౌష్టిక ఆహారం కల్పించాలని ఒక ఆవేదనతోనే నగదు 6,000 రూపాయలు ఆ పేద కుటుంబ మహిళల పేరు మీద 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో పంపిస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. ఇవాళ పనిచేసేటువంటి మా అక్క చెల్లెలు మహిళలు ఉద్యోగం ఎవరంటే ఆ గర్భిణి ప్రసూతి కోసం గత ప్రభుత్వాలు 3 నెలలు సెలవు దినంగా ఇస్తే నరేంద్ర మోడీ గారు 3 నెలలు సరిపోదు ఆ పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి కాబట్టి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. 3 నెలలు కాదు 6 నెలలు ఇవాళ పూర్తి జీవిత భత్యాలతోని ఇవాళ ప్రసూతి సేవలుగా పంచినటువంటి ఒక అన్నగా పెద్దన్నగా ఆ చెల్లికి ఇవాళ అండగా నిలబెట్టినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేపడుతూ ఉంటే రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పేదవాడు ఏమిటి, ఈ ఛాయ ఎంపుకున్నవాడు ఏమిటి, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏమిటి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము, ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటే పేదల కోసం పాటు పెడతా ఉంటే ఏంటి మనం ఈ రకంగా అప్పనంగా చూస్తూ కూర్చున్నామా అని కుట్రలు మనతో ఇవాళ ఈ దేశానికి కులం పేరు మీద మతం పేరు మీద విభజన రాజకీయాలు చేస్తూ ఏ రకంగా ఇవాళ మొత్తం మంది రెచ్చగొట్టి మతపరమైన రాజకీయ పార్టీలో చేతులు కలిపి ఇవాళ నరేంద్ర మోడీని ఏకంగా మనం ఎదుర్కోలేము కాబట్టి అందరం ఒకటైనా పరస్పర విరుద్ధ భావాలు ఉన్నారని ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకున్నామని నువ్వు 1,000 కోట్లు తిన్నావంటే నువ్వు 1,00,000 కోట్లు తిన్నావని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏకమైపోతున్నావు. ఎందుకంటే ఈ పేదవాడు ఈ రకంగా ప్రధానమంత్రి కొనసాగితే రాజకీయంగా మనకు ఇవాళ మరి చర్మగీతం పడే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవాళ వారు ఏ రకంగా కలుస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు మిత్రులారా, ఇవాళ మహిళలకు ఇచ్చిన గౌరవం, సామాజిక న్యాయం ఏదైతే ఇవాళ పదే పదే అన్ని పార్టీలు వల్లిస్తూ ఉన్నాయి, అసలు సామాజిక న్యాయాన్ని ఆచరణ పెట్టినటువంటి ఘనత చరిత్ర ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మొదటి ముస్లిం శాస్త్రవేత్తను ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన ఘనత చరిత్ర నరేంద్ర మోడీని, వాజ్పేయి గారిని, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక దళిత మేధావి ఈరోజు దేశానికి రాష్ట్రపతిగా చేసి ఏ రకంగా ఇవాళ కోవింద్ గారిని ఇవాళ దేశ రాష్ట్రపతిగా చేస్తే ఒక దళితుడు కాంగ్రెస్ మీకు అవకాశం ఉన్నప్పుడు యూపీ 1 యూపీ 2లో 2 సార్లు మీకు రాష్ట్రపతి చేసే అవకాశం ఉంటే ఎవరిని చేశారు రోజు మీకు దళితులు కనబడలే ఆ రోజు దళితుడు రాష్ట్రపతి చేయాలని మనసు రాలేదు మీకు. ఎందుకంటే దళితుడు రాష్ట్రపతిగా ఉండడం ఎందుకని చెప్పి ఆ రోజు మీరు ప్రతిభా పాటిల్ గారిని, 2వసారి ప్రణబ్ ముఖర్జీ గారిని, 3వసారి ఎప్పుడైతే రామ్నాథ్ కోవింద్ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు తగుదునమ్మా అని చెప్పి మరొక దళిత మహిళ తీసుకొచ్చి ఓడిపోతారని తెలిసి పోటీ పెట్టి ఓడించిన చరిత్ర మీది ఇవాళ. గెలిచేటప్పుడేమో దళితులు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి, ఓడిపోయేటప్పుడు బలిపశువులు చేసినటువంటి ఈ యొక్క చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ఒక దళితుని ప్రధానమంత్రి, దళితుని ఒక రాష్ట్రపతిగా చేశాం, ఒక బీసీని ఇవాళ దేశ ప్రధానికి చేశాను భారతీయ జనతా పార్టీ, ఒక మహిళాగా ఒక అపర కాళికాదేవి భద్రకాళికలాగా ఈ దేశానికి రక్షణ బాధ్యతలు నరేంద్ర మోడీ ఎవరికి అప్పించారంటే మన సోదరి తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్కి, దేశ రక్షణ శాఖ మంత్రి, 70 సంవత్సరాల దేశ రాజకీయ చరిత్రలో ఒక మొదటిసారి మహిళా దేశ రక్షణ మంత్రిగా అయిందంటే అది ఈ భారతీయ జనతా పార్టీ ఒక గొప్పదండి.
మహిళల పట్ల అపారమైన విశ్వాసం, నమ్మకం, గౌరవం. అంతేకాదు అంతటితో ఆగలేదు. విదేశీ వ్యవహారాలు చూసేటువంటి ఈ శాఖను మన తెలంగాణ పిన్నమ్మ ఆడపడుచు సుష్మా స్వరాజ్కు ఆ బాధ్యతలు అప్పగించాడంటే ఇది మహిళల పట్ల ఉన్నటువంటి బీజేపీకి, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి గౌరవం. అంతటితో ఆగలేదు. లోక్సభ స్పీకర్, పార్లమెంట్ నడిపించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక మహిళ చేతుల్లో ఆ లోక్సభ స్పీకర్ బాధ్యత ఇచ్చారంటే ఇది భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం, సబ్కా సాత్ సబ్కా వికాస్. మరి మీరు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల్లో ఒక్క మహిళ కూడా ఇవాళ మంత్రివర్గంలో స్థానం లేదంటే మన నాయకులు కేసీఆర్ గారికి మహిళల పట్ల వరకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, మహిళల పట్ల వరకు ఉన్న గౌరవం, ఒక్క మహిళ ఇవాళ అనేక మంది మహిళలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే మీ పార్టీలో కూడా ఉన్నప్పటికీ ఒక్క మహిళ కనగలంటే మహిళల పట్ల ఉన్న మీకు వివక్ష. కనీసం మహిళలు మంత్రివర్గ స్థానం లేదు, మహిళ కమిషన్ లేదు ఈ రాష్ట్రంలో, మహిళల హక్కులు కాపాడే కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదంటే ఎంత వివక్షత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళా లోకం పట్ల ఉన్నదో అమ్మలారా అక్కలారా ఒకసారి గమనించండి, పరిశీలించండి. ఈ ప్రభుత్వం ఎవరికి కోసం కమ్ము కాస్తా ఉన్నది? కొట్లాడి స్థానించుకునే తెలంగాణ, తెగించి కొట్లాడి ప్రాణాలు అర్పించండి నా యువత. ఇవాళ ఆశలన్నీ కూడా బొమ్మైపోతున్నాయి. ఈ 4 సంవత్సరాలు తెలంగాణ ఎవరి పాలైందంటే ఆ నలుగురు పాలైందని చెప్పి ఇవాళ మళ్ళీ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు పాటలు రూపొందించి ఏ రకంగా పల్లె పల్లెలో ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా ఉద్యమిస్తున్నారో ఒకసారి గమనించండి. అంతేకాదు నేను అడుగుతున్నాను సూటిగా, నిజంగా మీకు సామాజిక న్యాయం పట్ల ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే, బడుగు బలహీన వర్గాలు దళితుల పట్ల మైనారిటీ పట్ల నమ్మకం ఉంటే కేవలం ఓటర్లుగానే పరిగణించి ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతూ గొర్రెలు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం, చేపలు ఇస్తున్నాం, ఆ బర్రెలు కాయండి, చేపలు కాయండి, చేపలు పట్టండి, కానీ సీట్లు మాత్రం మాకు, అధికారం మాత్రం మాది, మీరు మేము మా పాలకులుగా ఉంటాం, మీరు మాత్రం పాలకులుగా ఉండాలి, విద్య వద్దు, ఉద్యోగాలు వద్దు, ఇది ఎక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మీకు గొర్రెలు ఇస్తున్నాం కదా, బర్రెలు ఇస్తున్నాం కదా, అంటే ఇవాళ చదువుకునేటువంటి పిల్లలు ఆ వయసులో బర్రెలు కాచి అంటే ఇంకా బానిస బతులు బతకాలని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం బడుగు బలైన వర్గాలు ఇవాళ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పాల్సిందిగా నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తాను. ఇవాళ ఎందుకు నీకు మనసు రాదు? ఇవాళ ఇవాళ బీజేపీ ఒక ముస్లిం శాస్త్రవేత్తను రాష్ట్రపతిగా చేశాం, ఒక దళితుని రాష్ట్రపతిగా చేశాం, ఒక బీసీని ప్రధానమంత్రిగా చేశాం, ఒక మహిళని ఇవాళ దేశ రక్షణ మంత్రిగా చేశాం. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలు, ఎస్సీలు, ఆదివాసీలు కొనసాగుతున్నారు ఇవాళ బీజేపీలో. కానీ ఈ రాష్ట్రంలో నేను ఇవాళ సూటి కడుతున్నాను. ఈ యాత్ర ద్వారా దమ్ముంటే నిజంగా ముఖ్యమంత్రి నిజాయితీగా జవాబు చెప్పాలి. మీ టీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో అయినా ఏనాడైనా ఒక బీసీని, ఎస్సీని, ఎస్సీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసేటువంటి దమ్ము నేను ప్రశ్నిస్తాను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, కొత్తగా సంతోష్ రావు, అంటే తెలంగాణ బిడ్డ వేసే త్యాగాలు మీ కుటుంబం కోసం అని ప్రశ్నిస్తాను. వాళ్ళు ఒక ముఖ్యమంత్రి భవిష్యత్తులోనైనా మీ పార్టీలో ఒక ఎస్సీ, ఎస్సీ, బీసీ చేసే అవకాశం ఉందని నేను ప్రశ్నిస్తాను. దమ్ము ఉంటే జవాబు చెప్పండి. కానీ మీరు ఎదురుదాడి చేసి, అవయం చేసి యాత్ర పట్ల చులకనగా మాట్లాడితే ఈరోజు చూస్తున్నాం 11 రోజులుగా నేను చూస్తున్నాను యాత్ర. బ్రహ్మాండమైనటువంటి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కథలు కథలుగా తమ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ గ్రామంలో వెళ్ళినా, అడుగు పెట్టినా రేషన్ డీలర్లు మా సమస్యలు ఏమిటి, మనం సస్పెండ్ చేస్తా అంటున్నాం, నోటీస్ ఇస్తా అంటున్నాం, నరేంద్ర మోడీ పుణ్యమని చెప్పి మాకు ఇచ్చే కమిషన్ కూడా జేబు కొడుతున్నాడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామంటే బెదిరింపులకు పాల్పడి ఏ రకంగా లొంగదీసుకునే అధికార పార్టీ యొక్క ఈ కార్మిక సంఘాన్ని ఏ రకంగా ఆర్టీసీ కార్మికులు కొట్టగొట్టారో ఇవాళ చెప్తాను. సాక్షర భారత్ యొక్క మహిళలు మేము చేసే సేవలకు గుర్తింపు లేదు రాష్ట్రంలో. ఉదాహరణగా కేంద్రం ఆదుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం మాకు జీతాలు కూడా పెంచలేకపోతున్నారని చెప్పి వాపోతున్నారు. ఇవాళ రైతులు ఎక్కడ పోయినా ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా రైతుని ఆత్మహత్యలకు వచ్చి ఇవాళ నేను వస్తూ ఉంటే దారిలో ఆ గ్రామంలో నేను ఒక రైతు నాగలి దున్నుతా ఉంటే వెళ్ళి పరామర్శించాను, పలకరించాను, అడిగాను. ఏ గ్రామం అది? ముత్యంపేటలో ఎండల పాపం మండు టెండలో ఒక్కడే దున్నుతున్నాడు. వెళ్ళి పలకరించాను. 2 ఎకరాలు భూమి సాగు చేస్తున్నాడు, భూమి సొంతం అన్నాను. లేదు సార్, మాది కౌలు చేసి, కౌలు ఎంత అంటే 12,000 రూపాయలు ఎకరం.
ఏం సాగు చేస్తున్నారో పత్తి వేశానని. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఆ పేద రైతు కౌలు చేసుకునే 200 ఎకరాలు కౌలు చేసుకునే రైతు, ఇవాళ నువ్వు రైతు బంధు అనే పేరు మీద సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టు అన్ని సమస్యలకు రైతుల సమస్యలకు పరిష్కారం రైతు బంధు అని చెప్పి మిగతా అన్ని బంధు ప్రకటించి ఇవాళ ఎన్నికల సమస్యలను కాబట్టి ఈ రకంగా ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతూ పేద రైతులను ఏ రకంగా విస్మరిస్తున్నావో నేను కల్లారా చూశాను. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ కౌలు రైతులకు ఎందుకు రైతు బంధు పట్టించదు? ఇవాళ చేయండి పెట్టుబడి సాయం, నాకు అభ్యంతరం లేదు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 200 ఎకరాలు ఉన్నట్టు ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పేదవాడి వాళ్ళు 5 ఎకరాలు 2 ఎకరాలు దుక్కి దున్ని పొట్ట నింపుకునేటువంటి ఆ పేద రైతుకు మీద ఎందుకు మనసు రావట్లేదంటే, కౌలు రైతు ఏమైనా సొంతదారా, ఆయన యజమాన్య, వాళ్ళు కిరాయిదారు. కౌలు రైతులు అవహేళన చేసి అపహాస్యం చేసి మాట్లాడుతున్నావే, ఏమిటి విచిత్రం ఇది? పోడు వ్యవసాయం చేసుకునేటువంటి నా ఆదివాసీలు అడవి బిడ్డలు, పొలం లేదు భూమి లేదు సొంతంగా, మరి ఆ అటువంటి ఆదివాసీలు చేసుకునే పోడు వ్యవసాయాన్ని గుర్తించమంటే నేను గుర్తించని పోంటాడు, వాళ్ళకు పెట్టుబడి సాయం ఇచ్చే ప్రసక్తి లేదంటాడు. ఇది ఎక్కడ అన్యాయం అంటే అది అంతే. ఇది నా హుకుంనామా అంటే ముఖ్యమంత్రి గారికి నచ్చితే నజరానా ప్రకటిస్తాడు. కోట్ల కోట్ల రూపాయలు అడిగిన దానికంటే అడగని దానికంటే ఇవాళ కోట్ల రూపాయలు నజరానా, నచ్చితే నజరానా నచ్చకపోతే మాత్రం జరిమానా. ఇది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఇది. ఆ పేదవాడి పట్ల ఎందుకు అంత వివక్ష కక్ష అంటే, పేదవాడు కావచ్చు కానీ కౌలుదారు కిరాయిదారు, ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క భాష్యం. ఇవాళ నేను చూస్తున్నాను విద్యార్థులు ఉద్యమం చెప్పాడు కేసీఆర్ ఊరు రాజుకి తెగించి కొట్లాడండి, తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయి, మన కొలువులు దోచుకున్నారు, కొలువు అంది కూడా మన సొంతం అయిపోతాయని చెప్పి ఏదైతే రెచ్చగొట్టాలే. పాపం నీ మాటలు మీరు రెచ్చిపోయి మా శ్రీకాంతాచారి సోదరుడు సజీవ దానంగా చేసుకొని ఆ ప్రభుత్వానికి పాలకులు కనువిప్పు కావాలి. నేను భలే ఇదిపైన నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, నా సోదరులు బాగుపడతారు, నా తెలంగాణ బాగుపడతారని చెప్పి సజీవ దానం చేసుకునే శ్రీకాంతాచారి ఇవాళ నీ గుర్తుకు రావడం లేదా? ఇవాళ ఒక వేణుగోపాల్ రెడ్డి ఎదురుగా వస్తున్న రైలుకు ఢీకొని నేను చనిపోయినా పర్వాలేదు, నా భావి తరాలకు తెలంగాణ వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పినటువంటి ఆ వేణుగోపాల్ రెడ్డి గుర్తు రావటం లేదా? ఇవాళని పార్లమెంట్ సాక్షిగా సోనియమ్మ కళ్ళు తెరిపించాలి. ఏ రకంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నా ఈ ప్రభుత్వం కనువిప్పు కావటం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి వెళ్ళి ఏపీ ఎక్స్ప్రెస్లో అక్కడ చెట్టుకు ఉరివేసుకొని పార్లమెంట్ సాక్షిగా ఉరివేసుకుంటే ఇవాళ నీకు ఆదిరెడ్డి కనబడటం లేదు, శ్రీకాంతాచారి లేరు, ఆదిరెడ్డి లేడు. ఇవాళ ఏ యువకులైతే బలిదానాలు అయినారో ఆ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ వాళ్ళ త్యాగాలను ఏ రకంగా ఈరోజు విస్మరించి ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నావు కానీ ఇవాళ చూస్తే ఊరికి ఒక ఉద్యోగం లేదు. నేను వచ్చేటువంటి ఊళ్ళో అడుగుతున్నాను ఎంతమంది మీకు కొలువులు వచ్చాయంటే ఒకరికి కొలువు రాలేదు. ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందంటే ఎవరికీ పంపిణీ కాలేదు. కానీ మన ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రం 4 రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు చేసిన పాపానిక నేరానిక పొరపాటుక మరి ఇవాళ 4 ఉద్యోగాలు వచ్చాయి, కొత్తగా 5వ ఉద్యోగాన్ని నింపుకున్నారు మొన్న. కానీ ఇవాళ పేద యువకులు కనబడటం లేదు. ఇవాళ 6 సంవత్సరాలుగా వస్తున్నది ఇలా చదువుకున్న బిడ్డలు డిగ్రీలు అయిపోయినాయి, బీ డిగ్రీలు పూర్తి చేసుకున్నారు, బీఎడ్ అయిపోయింది, డిఎడ్ చేశారు, ఒక్క టీచర్ ఉద్యోగం. కళ్ళకు ఒత్తులు పెట్టుకుని చూస్తాము ఎదురు. అయ్యా ఈ ప్రభుత్వం ఇప్పుడు కనకరిస్తుందా? మాకు ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులు వాళ్ళ ఆశలు నెరవేర్తాయని చెప్పి హైదరాబాద్ పట్టణాల్లో వచ్చి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అప్పులు చేసి ఉన్న పొలాన్ని అమ్ముకొని చదువుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి మనసు లేదు, మమకారం లేదు. 6 సంవత్సరాలు ఒక టీచర్ ఉద్యోగానికి భర్తీ చేయకుండా నువ్వేం చెప్పావు ఉద్యమంలో, మాకు ఓటేయండి మన రాష్ట్రం వస్తే మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్య అని చెప్పావు. కేసీఆర్ మనవడైనా మా డ్రైవర్ బాలయ్య కొడుకైనా ఒకే బడిలో చదువుతారు, వ్యత్యాసం ఉండదు, పేద లేదు, ధనికుడు లేదు, కులము లేదు, మతం లేదు, అందరూ ఒకటే బడిలో చదువుతున్నారు. కానీ ఇవాళ కులం పేరు మీద మతం పేరు మీద బడులు పెట్టి ఇవాళ కేసీఆర్ గారు మనవడు ఎక్కడ చదువుతున్నాడో, డ్రైవర్ బాలయ్య ఏ బడిలో చదువుతున్నాడో, టీచర్లు లేక బెంచీలు లేక బల్లలు లేక కుర్చీలు లేక టాయిలెట్ లేక ఇది దీన స్థితి ఇవాళ పేదల యొక్క చదువుకునే బడుల్లో. ఇది అధ్వానమైన పరిస్థితి. ఇవాళ 40,000 మంది టీచర్ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయమంటే మనసు లేదు మన ముఖ్యమంత్రి గారికి.
50,000 మంది ఈ 4 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేశారు. ఎందుకు భర్తీ చేయమయ్య బాబు అంటే నేను భర్తీ చేయకపో అన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఒక కలం పోటో అందరినీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పాడు. 4 సంవత్సరాలు అవుతున్నది, కాంట్రాక్ట్ రెగ్యులేషన్ లేదు, అవుట్సోర్సింగ్ విధానమే ఉండదు నా ఆయంలో నా పాలనలో, అందరూ కూడా పక్క ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. కానీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మేము అసెంబ్లీ నివేదిస్తే, మా యువమోర్చా కార్యకర్త యువత అసెంబ్లీ ముట్టడిస్తే, గెలవ చేస్తే 120,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తాను. 4 సంవత్సరాలు గడిచింది, 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అది కూడా భర్తీ చేసిన దాంట్లో 12,000 ఆ పోలీసు శాఖలు. ఎందుకు పోలీసు శాఖలు అంటే ఎవరు సమ్మె చేసినా, ఎవరు గొంతుప్పినా, ఎవరు ప్రజాసంఘాలు మా హక్కుల కోసం పోరాడినా వాళ్ళ గొంతు నొక్కాలి, లేదా లాఠీలు జులిపించాలి, వాళ్ళకు బేడీలేసి జైలు పంపించాలి, హక్కులు కాలరాయాలి. అంతే తప్పితే వారి మీద కూడా ప్రేమ కాదు. నిజంగా ఆ రోజు కృష్ణయ్య, ఆ రోజు కానిస్టేబుల్ కృష్ణయ్య దేనికోసం ఆ రోజు తుపాకీ గుండుతో కాల్చుకొని చనిపోయాడు. నేను చనిపోయినా నా యొక్క తరం బాగుపడుతుంది, భావి తరాలు బాగుపడతాయని చెప్పితే వాళ్ళ త్యాగాలు గుర్తురావుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ ఏం చెప్పావు నువ్వు, తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని చెప్పావు. కానీ మొదటగా దగా చేసింది ఎవరంటే నా దళిత సమాజాన్ని మొదటగా నువ్వు దగా చేస్తావు, మోసం చేస్తావు. అందుకనే ఇవాళ నిన్ను తీయడానికి ఈ యాత్ర చేస్తున్నాం మార్పు కోసం అని చెప్పేవారు. 3 ఎకరాలు దళితులకు భూమి పంపిణీ అన్నావు, ఇవాళ సంవత్సరానికి 10,000 ఎకరాలు భూమి పంపిణీ చేస్తా అని చెప్పావు. ఇవాళ 4 సంవత్సరాలు కావచ్చు, లెక్కలు తీయండి. నీ చిత్తా విప్పుతున్నాను, బండారం బయట పెడుతున్నాను, చెప్పండి నిజాయితీ ఉంటే. 9,000 ఎకరాలకు మించి ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల్లో దళితులు భూమి పంపించామని దమ్ముంటే జవాబు చెప్పండి. ప్రభుత్వం మీది, పాలకులు మీరు, అంకెల మీ దగ్గర ఉన్నాయి, లెక్కల మీ దగ్గర ఉన్నాయి. కానీ ఇవాళ ఆ పని లేదు, ఇవాళ చేయలేదు. పైపెచ్చు మీరు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి హామీలు తుంగల తొక్కేసి ఇవాళ మిషన్ కాకతీయ, కాకతీయ మిషన్, మిషన్ భగీరథ, కమిషన్ల కక్కుర్తి కోసం ఇవాళ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, పేర్లు మార్చి, ఏ రకంగా ఇవాళ ఆ కాంట్రాక్ట్ల జేబు నింపే కార్యక్రమాలు చేస్తున్నారో ఇవాళ గమనిస్తున్నాం. ఇవాళ పంట పొలాలకు నీళ్ళు లేవు. ప్రజలేమో నేను ఊరు కూడా వస్తూ ఉంటే అయ్యా బాబు మాకు నీళ్ళు లేవు తాగడానికి, పొలాలకు నీళ్ళు లేవు కాలువలు లేవంటున్నారు. అంటే సాగునీరు తాగునీరు అంటే తాగునీరు కాదు, సాగునీరు కాదు. కానీ ఊరురా, బీరిస్తా, బారిస్తా, సారాయిస్తా, తండుకోండి, తావండి, నాకు మాత్రం మద్యం ద్వారా ఆదాయం సమకూర్చమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అమ్మలారా, అక్కలారా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, తాగి భర్తలు వచ్చి ఏ రకంగా ఇది చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఊరిలో పెళ్లి షాపు, ఊరురా పెళ్లి షాపు, ఊరురా బారు ఉంది, బీరు ఉంది, సారా ఉంది, నీళ్ళు లేవు. ఇవాళ ఇది పరిస్థితి. మన ముఖ్యమంత్రి గొప్పగా చెప్తున్నాడు తెలంగాణ 1 ఆదాయంలో. దేంట్లో 1? ఇవాళ పేద ప్రజలు తాగించి, మద్యం సారా తాగించి, ఆ పేద ప్రజలు పొట్టగొట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి 50,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఈ ప్రభుత్వం రాబడుతుందంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఇవాళ 50,000 కోట్లలో ఇవాళ పేదవాళ్ళు తాగి ఈ ప్రభుత్వాన్ని సొమ్మిస్తున్నది 45,000 కోట్లు. ఇది వాస్తవమైన లెక్కలను చెప్తారు. ఇవాళ 5,000 కోట్లు కూడా ధనవంతులు, శ్రీమంతులు, ఎవరో స్టార్ హోటల్లో తాగేవాళ్ళు 45,000 కోట్ల రూపాయలు ఇవాళ తాగి తగలేస్తున్నారు, కుటుంబాలు తగిలిపోతున్నాయంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 1 దేశంలోనే ఆదాయం అని చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ ఆదాయంలో 1 కాదు, ఇవాళ మద్యం సేవించడంలో తెలంగాణ 1గా మారింది. ఇవాళ ఈ మద్యం తెలంగాణ మార్చడంలో తెలంగాణ 1గా చేసి తాగుబోతులు తెలంగాణగా మార్చింది ఇవాళ 1. అంతేకాదు విద్యలను ఇవాళ యువకులు తాగిస్తా ఉన్నది ప్రభుత్వం. 2 తాగండి ఒకటి ఫ్రీ అంటున్నారు. మనం బట్టల దుకాణంలో వెళ్తే 2 చీరలు కొంటే ఒక ఫ్రీ అంటాము. కానీ మనం నాయకుడు విశాల హృదయం మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 బీర్లు తాగండి 3 బీర్ ఫ్రీ అంటున్నాడు. ఇవాళ 2 తాగితే ఒకటి ఫ్రీ. పిల్లలు చదువుకునే టైంలో, ఉద్యోగం చేసే సమయంలో 10 నుంచి 5 గంటలకు పోయి తాగితే ఒకటి ఫ్రీ లేదా డిస్కౌంట్. ఇది మన ప్రభుత్వం యొక్క నిర్వాహం. అది ఎవరి కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం అంటే ఇవాళ సంపన్నులకు, ధనవంతులకు కొమ్ము కాస్తూ ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఒకసారి మీరు మంచిర్యాల గమనించండి ఏం చెప్పాడు. ఉద్యమంలో మొత్తం తెలంగాణ బొందల గడ్డగా మార్చేశాడు. మనం నల్ల బంగారం బొగ్గుల బావి మీద ఆధారపడి జీవించే అనేక మంది ఇక్కడ వాళ్ళ బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. తెలంగాణ వస్తే ఓపెన్ క్యాష్ మైన్లన్నీ బంద్ అయిపోతాయి, వాళ్ళు ఆదుకుంటాను సింగరేణి కాలనీ అని చెప్పాడు. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా ఇవాళ మందమర్రి శ్రీరాంపూర్ ప్రాంతాల్లో ఏ రకంగా ఇవాళ ప్రజలు కొట్టాడుకుపోతున్నారు. ఇవాళ వాళ్ళ జీవితాలు ఏ విధంగా బుగ్గైపోతుంది. ఇవాళ మీరు వాళ్ళు చెప్పారు
ఖచ్చితంగా ఓపెన్ క్యాస్ట్ మైన్లన్నీ కూడా రద్దు చేస్తాం మనం. కానీ కొత్తగా మళ్ళీ అదనంగా 11 ఓపెన్ క్యాస్ట్ మైన్లు ఇవాళ తెరుస్తాను అంటే మొత్తం ఇవాళ ఛిద్రం చేస్తాము తెలంగాణను, బుగ్గిపాలు చేస్తున్నాం ఆ పేదల బతుకులను. ఇవాళ ఇది పరిస్థితి ఇవాళ అక్కడ పుష్కలంగా బొగ్గు నిక్షేపాలన్నటువంటి చెన్నూరు ప్రాంతంలో మాత్రం ఇవాళ ఓపెన్ క్యాస్ట్ కాదు, ఇవాళ భూగర్భం ఇవాళ మైనింగ్ తెరిచే అవకాశాలు ఉన్నా దాన్ని మాత్రం ఇవాళ ఆ జోలికి పోటీలు. ఇది చెన్నూరు ప్రజల యొక్క బాధలు ఇవాళ వాళ్ళ యొక్క వీళ్ళకి. అంతేకాకుండా ఇవాళ అనేక మందికి చెన్నూరు గనులు కనుక భూగర్భం నుంచి తెలిసినట్టయితే వేలాది మందికి ఉపాధి ఉద్యోగాలు కలిసాయి. కానీ దాని మీద మనసు లేదు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు మరి కోల్ కెమికల్ కాంప్లెక్స్ ఎందుకు తెరిపించడం లేదంటే ఈ ప్రభుత్వం జవాబు లేదు. మంచిర్యాల జిల్లా మట్టిలో కొట్టుకపోతున్నది. ఇవాళ మట్టి కూడా ఇవాళ బంగారంగా ఉండేటి మంచిర్యాలలో ఇవాళ మరి ఇవాళ అనేకమైనటువంటి సిరామిక్ ప్రాజెక్టులు మరి అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఆ సిరామిక్ కంపెనీలు కూడా తెరవడానికి ముందుకు రావటం లేదు. పైపెచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మరి ఆదుకునే దానికి అనేక పథకాలు, రాయితీలు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు ఇవాళ విరివిగా ఇస్తూ ఉంటే సొమ్ము ఒకటి శోకొకటి, నిధులు దెల్లివి శోకులు మాత్రం ఇవాళ తెలంగాణలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈ రకంగా పేర్లు మార్చి ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నారో ఇవాళ ఈరోజు మరి ప్రజలు గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు గత 2 రోజులుగా మీరు చూస్తున్నారు పత్రికల్లో. నేను రైతన్నలకు నేను స్పష్టంగా భరోసా ఇస్తున్నాను, రాబో వారం 10 రోజుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొత్తం రైతాంగానికి ఒక తీపి కబురు చెప్పబోతున్నారు. తీపి కబురు రాబోతున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి పెట్టుబడి వ్యయం మీద 1.5 రేట్లు లాభాన్ని చేకూర్చే విధంగా మద్దతు ధరను కూడా అదనంగా పెంచడానికి రైతన్నల కోరిక తీర్చడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఆ కానుక ఇవ్వబోతున్నారు. మొత్తం తెలంగాణ ప్రజలు కూడా ఆ కానుక వర్తిస్తుందని చెప్పబోతున్నారు. ఇవాళ ఇవాళ యూరియా కొరత లేకుండా చేసిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. రామగుండంలో మరి ఆ 20 కర్మాగారం తెరిచి కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు దక్షిణానికి కావాల్సిన యూరియా ఇవాళ సరఫరా చేసే పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతన్న కల్పించింది. ఒక లాఠీ ఛార్జీ లేవు. ఎరువుల కోసం యూరియా కోసం చెప్పులు బకెట్లు దుప్పట్లు పెట్టుకుని పండుకొని అర్ధరాత్రి ఇవాళ పోయే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ కల్పిస్తూ ఉంటే మీరు మనసు లేదు రైతులు ఆదుకోవడానికి. రైతుల పేరు మీద అవమానం చేస్తున్నారు ఇవాళ. అందుకనే ఈరోజు మీరందరూ కూడా గమనించండి దయచేసి, కేసీఆర్ కుయుక్తులు ఈ కపట నాటకాలకు తెరదించాలి. కేసీఆర్ కుట్రలకు కపట నాటకాలకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకనే ఈరోజు మనం ఈ యొక్క జన చైతన్య యాత్ర మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ అహిర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. వారిని అందరూ కూడా స్వాగతించాల్సి కోరుతున్నాను. ఇవాళ 10 నిమిషాలు అయిపోతే దయచేసి అందరు కూర్చోండి. మన సోదరిమణులు సోదరులు మీరందరూ కూడా ఆకలి నిజంగా మన్నుటెండ 15 నిమిషాలు ఓపిక పడితే మనము ఈ కుటుంబ పాలన ఏదైతే కొనసాగుతుందో, ఈ నియంత్రిత పాలన, ఈ అవినీతి పాలన, ఒంటెద్దు పోకడలు ఇవాళ బండి ముందు ఎద్దు వెనుక చందంగా తుగ్లకు తరిపించే రీతిలో ఈ పాలన కొనసాగుతుంది. ఆ పాలన స్వస్తి పలకాలి. అందుకోసమే ఈ బీజేపీ మార్పు కోసం జన చైతన్య యాత్ర. హంసరాజ్ అయ్యర్ గారు మా వినతి కడతాం, ఓ మంచి పరాయ అయ్యే దయచేసి కూర్చోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. మిత్రులారా, ఇవాళ ప్రజల్లో తిరిగేవాడు నాయకుడు అవుతాడు. కానీ అమావాస్యకు పుణ్యానికి మన దర్శనం ఇచ్చేటువంటి నాయకులు మన మీద ఇవాళ మాట్లాడుతున్న విమర్శలు చేస్తున్నారు యాత్రను. మీరు ఏసీ గదుల్లో బంధింపబడి బానిస బతుకులు బతుకుతూ శిలువలు పలువులు పలుకుతున్నారు బీజేపీ యాత్ర పట్ల. బీజేపీ యాత్ర ఇది ఒకసారి చూసినట్టయితే ఏ రకంగా ఇవాళ
ప్రదర్శి ఆదరింపబడుతున్నారు. ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఇవాళ నేను రైతుల గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి చెప్పాడు, మరి పెరుగన్నందుని రైతు అరుగుల మీద కూర్చొని ఇవాళ పురుగుల ముందు తాగే పరిస్థితి ఎందుకు వచ్చింది? జవాబు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ జన చైతన్య యాత్ర మంచిర్యాల వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. జవాబు చెప్పండి. ఇవాళ ఇవాళ అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు బంగారు గాజులు దొరికిందట. అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు బంగారు గాజులు దొరికినట్టుగా ఇవాళ మా రైతులను ఆదుకోండి, మా యువతను ఆడుకొని కొలువులు ఇచ్చి, మా దళితులను 3 ఎకరాలు భూమి ఇచ్చి ఆదుకోండి అంటే నేను ఢిల్లీ పోతాను, ఢిల్లీలో పోయి చక్రం దింపుతా అంటున్నాడు. ఢిల్లీలో పోయి చక్రం దింపుతా అంటున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు మాత్రం ప్రగతి భవనం దాటట్లేదు. అయ్యా ఇవాళ ముఖ్యమంత్రి గారు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఉద్ధరించేది ఏమిటని ఈ సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా నిజాయితీ ఉంటే మీ ఫెడరల్ ఫ్రంట్ ఏమైంది? మీ ఫెడరల్ ఫ్రంట్ ఆ టెంట్ లేని ఫ్రంట్ ఎక్కడ పోయింది? ఇవాళ ఆ ఫెడరల్ ఫ్రంట్ అది ఒక మీ ఫ్యామిలీ ఫ్రంట్, ఒక ఫ్యాన్సీ ఫ్రంట్గా మారింది. తప్పితే ఫెడరల్ ఫ్రంట్లో ఎవ్వరు కూడా ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. ఈ రకంగా ఇవాళ మరి మనం అందరం కలిసి చేసే పొరపాటు పేదలకు పెత్తనం ఇస్తే మరి తెలంతా కొరిగిందట. మన పరిస్థితి అట్లా మారిపోయిన తెలంగాణలో నమ్మి ఇవాళ ఏ రకంగా మోసపోతున్నామో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా ప్రజలు పడుతున్న బాధలు వర్ణనితం. అందుకనే మంచిర్యాల నుంచి మార్పు కొడుతున్నాం. ఇవాళ ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ లోపాయికారి అన్నట్టు రహస్య ఒప్పందాల ద్వారా యాత్రలు చేస్తున్నమాట. ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ మొత్తోన్మాద రాజకీయ పార్టీ మజ్లిస్ పెంచి పోషించి ఎవరు? ఆ రజాకర్ల వారసత్వంతో ఉన్నటువంటి ఈ మజ్లిస్ పార్టీని మీరు భుజాల్లోకి ఎత్తుకొని ఊరేగించి గల్లీకి పరిమితమైనటువంటి ఈ పార్టీని ఢిల్లీ వరకు పంపింది మీరు కాదని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఇవాళ దేశంలో రాష్ట్రంలో చీత్కారానికి గురైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ రకంగా ఇవాళ ప్రాంతీయ పార్టీలతోని, మతోన్మత పార్టీలతోని, కులతత్వంతో ఉండే కొనసాగే పార్టీలతోని చేతులు కలిపి కుట్రలు చేస్తున్న మీరు ఇవాళ మీరు ఎంఐఎంను పెంచి పోసే మీరు ఇవాళ మేము మరి ఈరోజు టీఆర్ఎస్తో రాసిపోద్దాం. మొన్న మీ బండారం బయటపెట్టారు కుమారస్వామి ముఖ్యమంత్రి కర్ణాటకలో. కేసీఆర్ గారు చెబితేనే జేడీఎస్ కాంగ్రెస్తో ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అంటే మీరు కాంగ్రెస్ ఒక గూటి పక్షిలే కదా, ఒక తాను ముక్కలే కదా, తేలిపోయింది కదా కర్ణాటకలో. ఇవాళ టీఆర్ఎస్ వేరు కాదు, కాంగ్రెస్ వేరు కాదు, టీడీపీ వేరు కాదు, ఈ అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో మీరు అవకాశాలు ఇచ్చారు. అన్ని పార్టీలకు అధికారం చూశారు. అన్ని పార్టీలు కూడా కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, అవినీతి పాలన, కుంభకోణాలు, ఏ రకంగా విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం మీకు అవకల్పిస్తే మీరు ఈరోజు ఈ పేద ప్రజల బుగ్గిపాలు చేశారు. అందుకనే మీరు వేరే కాదు, బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే ఈ యొక్క మజ్లిస్ మతోన్మత పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యము, సత్తా, సామర్థ్యం ఒక బీజేపీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ మాత్రమే. తప్పితే మీరు ఈ ఎంఐఎంతో లాలుచి పడి ఎంఐఎంతో లోపాయికర ఒప్పందాలు చేసుకునే పార్టీలు మీరు. అన్ని పార్టీలు ఎంఐఎం సమర్థించాయి. ఇవాళ దేశంలో రాష్ట్రంలో మీరు ఏ రకంగా ఓవైసీ యూపీఐలో భాగస్వామ్యం కొనసాగుతున్నాడు, అటువంటి ఓవైసీ ఇవాళ హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా, హిందూ సమాజాన్ని గాయపరిచే విధంగా దేవీ దేవత కించపడే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకుపోయి బొక్కలో పెట్టి జైలు పాలు చేయాల్సి పోయి నెత్తిన పెట్టుకుంటే ఊరేగిస్తున్నటువంటి టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో బీజేపీ రావాలి, ఆ మార్పు కావాలి, ఆ మార్పు మంచిర్యాల నుంచి ప్రారంభం కావాలని చెప్పి కూడా మీరు ఈ యుద్ధానికి సన్నద్ధం కావాల్సిందని పిలుపునిస్తాను. మిత్రులారా, చివరిగా నేను మీ అందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. విసిగిపోయారు, వేసారిపోయారు, బేజారైపోయినాం. అందుకనే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్తో నిజాయితీగా పోరు సల్పలేకపోతున్నది. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ టీఆర్ఎస్ వైపు చూపిస్తూ ఉంటే 4 వేళ్ళు వాళ్ళ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మీరు ఏ రకంగా అవినీతి పెంచి పోషించారో, దోచుకునే డబ్బును ఏ రకంగా దాచుకున్నారో ఆ చిత్తాలంతా కూడా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసు. కేసీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో? ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద కోట్ల రూపాయలు తగ్గుకున్నారు. ఆ మంత్రులు అసెంబ్లీలో ఉన్నారు,
వాళ్ళ మీద చర్య తీసుకుంటాను, విచారణ జరుపుతాను, వాళ్ళు జైలు పంపిస్తాను అని చెప్పారు. ఎందుకు ఇవాళ నివేదిక బయటపెట్టలేదు?